గత కొంతకాలంగా అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవెన్ స్మిత్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లాండ్తో జరుగుతున్న యాషస్ 4వ టెస్టులో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి 2వ రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా ట్రెవిస్ హెడ్ వెడ్ వికెట్లను త్వరగానే కోల్పోయింది. అయితే ఆ తరువాత వచ్చిన కెప్టెన్ ఫైన్ తో కలిసి స్మిత్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్మిత్ కు ఫైన్ నుండి చక్కటి సహకారం లభించడంతో వీరిద్దరూ స్వేచ్ఛగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇదే ఊపులో స్మిత్ తన కెరీర్ లో 26వ సెంచరీ పూర్తి చేయగా ఫైన్ అర్ధ సెంచరీ చేశాడు. అయితే 58 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫైన్ అవుట్ కావడంతో ఈ అద్భుతమైన భాగస్వామ్యానికి తెరపడింది. ఫైన్ తర్వాత స్టార్క్ స్మిత్ కు అండగా నిలిచాడు. ఫలితంగా స్మిత్ డబుల్ సెంచరీ చేసి అదుర్సనిపించాడు. ఈ క్రమంలో 211 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ 8వ వికెట్ గా వెనుదిరిగాడు. అప్పటికి ఆసీస్ స్కోర్ 438. అయితే ఆ తర్వాత స్టార్క్ లయన్ జోడీ విలువైన పరుగులు జోడించడంతో ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ ను 497 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టార్క్ 54, లయన్ 26 పరుగులతో అజేయంగా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 3, లీచ్ 2, ఓవర్టోన్ 2 వికెట్లు పడగొట్టగా రూట్ 1 వికెట్ తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ జాయ్డెన్లీ 4 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత నైట్ వాచ్మెన్ ఓవర్టోన్ తో కలిసి బర్న్స్ మరో వికెట్ పడకుండా క్రీజ్ లో నిలవడంతో 2వ రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.